సినిమా కష్టాలు ఏమ ఎంటాడ లేదా మిమ్మల్ని సినిమా యాక్చువల్ గా అంటే నేను సినిమాని ఇష్టపూర్వకంగానే చేస్తున్నా కాబట్టి ఎప్పుడు కూడా అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఒక్కొక్క టైం లో ఎగ్జాక్ట్లీ నాకు వెడ్డింగ్ అయిపోయిన తర్వాత వెడ్డింగ్ టైం లో ఖర్చులు అవి ఇవి అన్నీ అయిపోయినాయి సినిమా చేయాలి అని అనుకుంటే ఆల్రెడీ నేను గోల్కొండ హై స్కూల్ సినిమా నేను చేయలేదు బికాజ్ ఆ సినిమాకు ముందే రెండు సినిమాలు చేయాల్సింది ఉండే ఈ సినిమా కోసం ఆ సినిమాలు కూడా వేరే వాళ్ళు అడిగినా నేను చేయలేదు ఎందుకంటే నాకు ఈ సినిమా చేద్దామని సో ఆ టైం లో గోల్కొండ హై స్కూల్ సినిమా టైం లో నేను చేయలేదు ఆ సినిమా కాబట్టి ఆ తర్వాత వెడ్డింగ్ అయింది వచ్చిన తర్వాత రెండు సినిమాలు చేద్దాం అనుకునే కూడా వాళ్ళు వేరే వాళ్ళని తీసుకున్నారు ఇంకా నేను ఒక చాలా రోజుల వరకు నాకు ఒక 1 ఇయర్ ఎండింగ్ వరకు సినిమా లేదు ఎందుకంటే సినిమా చేయాలంటే మినిమం 3 నెలల ముందు అప్రూవ్ చేసుకోవాలి ఆ సినిమా ఒక ఇంకో 3-4 నెలలు 6 నెలలు జరుగుతది సో ఫైనాన్షియల్లీ నాకు ఆ పీరియడ్ లో స్ట్రగుల్ ఉండేది ఆ స్ట్రగుల్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ నేను ఏం చేశాను మేబీ చిన్న మధ్యలో నాకు కరెక్ట్ ఆ టైంలో నేను విహారీ అనే ఒక ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాను అంటే అష్టా చెమ్మ కంటే ముందు స్టార్ట్ చేసాము గ్రహణం టైంలో చేసాము విహారీ ద ట్రావెలర్ అని మా టీవీలో విహారీ ప్రోగ్రామ్ ఒకటి వస్తుంది సో నితిన్ ఆలగడ్డ అని ఈజ్ ప్రొడ్యూసర్ ఇనిషియల్గా శరత్ అని ఒక మంచి డైరెక్టర్ అతను ఒక హార్డ్ ఫిల్మ్స్ అవి చేస్తుంటాడు తను స్టార్ట్ చేశాడు లేటర్ ఆన్ నితిన్ ఈజ్ టేక్ ఓవర్ యాజ్ అ డైరెక్టర్ ఆల్సో సో అది తనతో పాటు కొలాబరేటింగ్లో ఆల్ ఇండియా ట్రావెల్ చేసి టూరిజం ప్రోగ్రామ్స్ చేసాము ఆ టైంలో కొన్ని ఖాళీగా ఉన్నాం కాబట్టి ఎక్కువ ప్రోగ్రాము ఒక 120 ఎపిసోడ్స్ షూట్ చేయడం జరిగింది అష్టా చెమ్మ ఆ తర్వాత గోల్కొండ హై స్కూల్ ఆ టైం ఆ గ్యాప్లో అప్పుడు ఫైనాన్షియల్గా కొద్దిగా సెట్ అయింది కొన్ని ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్ అవి షూట్ చేయడం జరిగింది మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కాదు అరేంజ్డ్ మ్యారేజ్ ఫ్యామిలీ అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఇంట్లో ఒక మా అన్నయ్య లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది దానివల్ల ఇబ్బందులు ఉండే మదర్ కూడా ఒక స్ట్రగుల్ అవుతుండే బట్ నాకు కూడా కాన్సన్ట్రేషన్ అటువైపు ఎక్కువ లేదు బికాజ్ ఐ వాజ్ మోర్ ఆన్ ఆర్ట్ అండ్ ఐ వాజ్ మోర్ ఆన్ వర్కింగ్ సో ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఇది ఉండేది తప్ప నేను పర్టికులర్గా అటువైపు ఏమి వెళ్ళలేదు సో ఆ తర్వాత అప్పుడు ఏమనుకున్నా అంటే ఖచ్చితంగా ఇప్పుడు అమ్మ సెలెక్ట్ చేసి అమ్మకు ఓకే అనుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి నాకుండా కండిషన్స్ కొన్ని ఉండే ఏంటి అని అంటే మినిమం అంటే ఒక ఇప్పుడు ఊరు పంపించాలంటే బస్సు వేరే వాళ్ళని అడిగి బస్సులో పేరేంటి ఈ పేరు ఈ ఊరు బస్సు ఇక్కడ వెళ్తుందా అని అలాంటి అమ్మాయి వద్దు అట్లీస్ట్ ఎడ్యుకేషన్ ఉండాలి నేను బాంబేలో వర్క్ చేస్తున్నాను అప్పుడే నేను ఇప్పుడు ఫ్లైట్లో బాంబేలో రా లేకపోతే ట్రైన్లో బాంబేలో రా అంటే ఒకసారి నేను తీసుకెళ్ళగలను ఆ తర్వాత రాగలిగి ఉండాలి సో అట్లీస్ట్ ఇంటరాక్షన్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి అట్లీస్ట్ కొద్దిగా మాట్లాడగలిగి ఉండాలి ఓ ధైర్యం ఉండాలి ఓ ఎడ్యుకేషన్ ఉండాలి ఇది నా కండిషన్స్ ఉండే యాక్చువల్గా ఓకే ఓకే అది ఊర్లలో చాలాసార్లు ఉంటుంది ఈ బస్సు ఏ ఊరికి వెళ్తుందా అని అడిగేటోళ్ళు సో అలా 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 ఉండొద్దు అని మాత్రం అనుకున్నాను నేను అంతే సో ఒకసారి ఇంటరాక్షన్స్ సపోజ్ చాలామంది ఏమంటారంటే కొంత ఇంట్రోవర్డ్స్గా ఉండి ఇంట్లోనే ఉండిపోయి ఇంట్లోనే పరిమితమై ఉంటారు దే విల్ నాట్ కమ్అట్ యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ హ్యావ్ ఎ సచ్ పర్సన్ సో అట్లీస్ట్ ఫిలిం ఇంటరాక్షన్స్ ఫిలిం ఫెస్టివల్స్ అక్కడిక్కడ వెళ్ళడం జరుగుతుంటుంది ఒక 10 మందితో ఇంటరాక్ట్ కావాలి అట్లీస్ట్ లోకల్ లాంగ్వేజ్ తెలిసిన భాషలోనే మాట్లాడగలిగి ఉండాలి ఇవి ఉండే కండిషన్స్ బట్ లక్కీలీ మా మదర్ సైడ్ నుంచే మా మదర్ అంటే మా పోల్కంపల్లి అని విలేజ్ యాక్చువల్గా మహబూబ్నగర్లోనే ఓకే సో అక్కడి నుంచి వాళ్ళ కజిన్స్ ఆ కనెక్షన్స్ ద్వారా వచ్చిన వాళ్ళు యాక్చువల్గా 2010 గాట్ మ్యారీడ్ నౌ ఐ హ్యావ్ 2 డాటర్స్ యా సో నేత్రి అని పెద్ద అమ్మాయి 8 ఇయర్స్ ఓల్డ్ తర్వాత 8 రన్నింగ్ ఇప్పుడు చిన్నమ్మాయి చైత్ర సో షీఈస్ 3 years 3+3 రన్నింగ్ అన్నట్టు అంటే మీలో ఈ దానగుణం ఏంటి అంటే ఎవరికో మీ లెన్స్ తాకట్టు పెట్టి ఫీజు ఏదో కట్టారంట అంటే పెద్ద అంటే నాకు దానగుణం అనేది కాదు కానీ యాక్చువల్గా స్ట్రగ్లింగ్ పీరియడ్ యాక్చువల్గా నేను జేఎన్టీయూ స్టూడెంట్గా ఉన్నప్పుడు నా దగ్గర కెమెరా లెన్స్ అవి కొద్దిగా కష్టపడి కొన్నాము తర్వాత అంటే కొంత బ్రదర్ సపోర్ట్తో ఫస్ట్ కెమెరా కొనడం జరిగింది ఓ బైక్ ఆ తర్వాత వర్క్స్ వేసుకునేవాళ్ళం వెళ్ళిపోయి వర్క్స్ వేసుకొని డబ్బులు సంపాదించుకొని ఫీజులు కట్టుకునేవాళ్ళం అయితే లెన్స్ అవన్నీ ఉండే అయితే నా ఫ్రెండ్ ఆల్తాఫ్ హసన్ అని ఇప్పుడు బట్టల రామస్వామి హీరోగా ఇప్పుడు చేశాడు సక్సెస్ఫుల్ అయిన సినిమా బాగా స్ట్రగుల్ చేశాడు బట్ ఈ ఆల్సో డిడ్ PhD ఇన్ థియేటర్ ఆర్ట్స్ ఫ్రమ్ ఇప్పుడు రీసెర్చ్ స్కాలర్గా PhD డాక్టరేట్ వచ్చింది దానికి సో యాక్చువల్గా స్టూడెంట్గా థియేటర్ అంటే ఇప్పుడు ఆర్టిస్ట్గా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది తనకి సో డైరెక్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళి ఆర్టిస్ట్గా అడిగితే ఎవరు ఇవ్వరు కదా సో థియేటర్ ఆర్ట్స్ చేయాలి అని అంటే స్కూల్ ఆఫ్ సరోజిని స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఉంది కదా సెంట్రల్ యూనివర్సిటీలో ఒక కోర్స్ ఉంది థియేటర్ ఆర్ట్స్ అని ఆ కోర్స్ కోసమని ఆ టైంలో అరౌండ్ 5000 ఎంతనో ఫీజు ఉంది యాక్చువల్గా ఫీజు सो दाखिल दाने दर को अमौंट 1500 2000 मेम रेग्युलर मंची मित्रुडु मेम अंटे अल्ताफ नेनु मन पेंटिंग साउथ इंडियन कल्चरल इवेंट चेन्नई लो कलिसाम मेम यूनिवर्सिटी तरफ नुंचि वेल्लिनप्पुडु सो आ कांटाक्ट उंदी इज अ वेरी गुड आर्टिस्ट सो अयिते कॉलेज लो नेनु जेएनटी लो वर्क चेस्तुन्ना डब्बुलु वस्तुन्नायि आ टाइम लो तनु स्कूल फी अंड कॉलेज फीज दानि कोसम एंट्री फीज इंत अंटे अडमिशन फीज इंत कट्टाली अनप्पुडु डब्बुलु लेकुंडे अयिते नाकु तेलिसिन ओक मित्रुडु उंडे तने को वाल वाल फादर फैनान्शियर अतन इंट्रस्ट कोसम डबुल कोसम इस्ता बट नैन आई नेवर टेकन फॉर इंट्रस्ट अमौंट तेल अरे ना डबुल अवसर उन्ना सर इस्ता आ तरह तस्कानी ना को अवसर उड़े आलता अवसर उड़े सो अमौंट इधर तस्कते अमौंट इच्छा ग्यारंटी एंटी अगर अंटे नीस कदा ना ऊर्जा अभी तेस कदा वाल बाग बिजनेस अभी అడిగినప్పుడు సరే ఏంటి అని అంటే సరే ఏంటి కావాల గ్యారెంటీ అని అంటే ఏదన్నా కెమెరా పెట్టు అన్నాడు. అరే కెమెరా ఇది కెమెరా 35-40 వేల కెమెరా ఎలా పెడతాం పెట్టలేం కదా అంటే ఏదైనా ఒకటి పెట్టండి అని అంటే నా దగ్గర రెండు లెన్స్లు ఉన్నాయి. ఒక లెన్స్ ఎక్కువ వాడతాం, ఒక లెన్స్ తక్కువ వాడతాం. వైడ్ లెన్స్ అన్నట్టు మెయిన్ లెన్స్ ఒకటి అది చాలా ఎక్స్‌పెన్సివ్ లెన్స్. అప్పుడే 15000 రూపాయస్ నేను నేపాల్ నుంచి అక్కడ నుంచి కొనుక్కొని తెచ్చాను అన్నట్టు. ఇంకో వేరే లెన్స్ ఒకటి ఉంది. అది ఒక 10000 ఎంత ఉంటది ఆ లెన్స్ కాస్ట్. అది పెట్టమంటే అది పెట్టేసి డబ్బులు తీసుకొని ఆ ఫీజులు కట్టినాము. నాకు కూడా ఏదో అవసరాలు ఉండే, అవసరాలకు కొద్ది షూట్స్ కోసం వాటి కోసం కొద్ది ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకున్నాం అది. సో అప్పుడు నేను మర్చిపోయాను మొన్న ఈ మధ్యన ఆల్తాఫ్ సక్సెస్ సినిమా సక్సెస్లో ఇక్కడ చెప్పడం జరిగింది యాక్చువల్గా. సో ఇట్ వాజ్ గ్రేట్ మూమెంట్. ఆ తర్వాత మళ్ళీ మాకు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాడు, మెసేజ్ పెడతా ఉంటాడు ఫ్రెండ్ అతను ఫైనాన్షియర్. ఏమైనా అవసరం ఉందా అంటే లేదు అవసరం ఏం లేదు అని చెప్తున్నాడు. అంటే ఫస్ట్ టైము ఇంకో ప్రాబ్లం ఏం జరిగిందంటే ఆ తర్వాత నేను టైంకి ఇవ్వలేకపోయాను నేను. ఓకే అంటే అప్పుడు లెన్స్ పెట్టేసుకుంటా అన్నారు, అమ్మేసుకుంటా అన్నారు. అంటే ఒక 1-2 యాక్చువల్గా నాకు తెలియదు. అంటే ఇంట్రెస్ట్ డబ్బులు ఇస్తే ఆ ప్రాబ్లం లేదు, నెల ఇంట్రెస్ట్ డబ్బులు ఇవ్వాలి అని అన్నారు. నాకు 2-3 రోజుల్లోనే మెయిన్ డబ్బులు వస్తున్నాయి. రా వెయిట్ చేయి 3-4 రోజులు మెయిన్ మొత్తం డబ్బులు ఇచ్చేసి తీసుకుంటా, 2-3 రోజులు ఎక్స్క్యూజ్ చేయలేను లేదు. ఆల్తాఫ్ ఏం చేసినంటే సరే తనకు తెలియకుండా వెళ్ళి ఇంట్రెస్ట్ డబ్బులు కట్టాడు. బట్ యాక్చువల్గా నాకు బాగా అంటే ఒక ఇంట్రెస్ట్ తీసుకుంటే ఎంత అన్కంఫర్టబుల్ ఉంటుంది. నువ్వు పెట్టిన వస్తువు కూడా ఆడ అమ్మేస్తాడు. 5,000 కోసం 10-15,000 వస్తువు వాల్యుబుల్, దానికి ఒక పర్సనల్ కాంటాక్ట్ ఉండే అటాచ్మెంట్ ఉంటుంది, అది కూడా ఇదైపోతుంది అన్న ఇది నాకు బాగా అనిపించిండే. ఆ తర్వాత మనోడు వేరే దగ్గర ఇంట్రెస్ట్ కదా అమౌంట్ తీసుకొచ్చేసి పెట్టాడు. అడే ఓకే ఏం ప్రాబ్లం లేదు, ఇంకో నెల వరకు ఉంచుకోవచ్చు అన్నారు. తర్వాత ఒక 1 వీక్లో డబ్బులు ఇచ్చేసినాము. ఆ ఇంట్రెస్ట్ నెల రోజుల గురించి కూడా ఆలోచించలేదు, అవసరానికి ఉంది కాబట్టి తీసుకొని వచ్చేసాము. యాక్చువల్గా ఏంటంటే అప్పుడు అర్థమైంది ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే నెల ఇంట్రెస్ట్ కడుతుంటే అసలు అలాగే ఉంచవచ్చు అనే విషయం అప్పుడు అర్థమైంది యాక్చువల్గా.